హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు కీలక ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగిందండి అలాగే ఉద్యోగుల కీలక నిర్ణయాలు కూడా ప్రకటన సో ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల సెలవులు సో వీటన్నిటి గురించి వీడియోలో డిస్కషన్ అయితే చేసుకుందాం ముందుకు వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సైకన్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదండి లైక్ చేసి మన ఛానల్కి మీ సపోర్ట్ అయితే తెలియజేస్తారని కోరుచున్నాం ముందుగా దీపావళి సెలవును మారుస్తూ ప్రభుత్వం తాజాగా కొత్త జీవో జారీ చేయడం జరిగిందండి దీపావళి సెలవును ఈ నెల పన్నెండు నుంచి పదమూడవ తేదీకి ప్రభుత్వం మార్చడంతో స్కూళ్లకు అలాగే యాజ్ యూజువల్గా ఎంప్లాయీస్కి టీచర్స్కి కూడా మూడు రోజులు అయితే సెలవులు ఉండబోతున్నాయి సో ఈ నెల పదకొండున రెండో శనివారం పన్నెండున ఆదివారం సో ఈ రెండు రోజులు పబ్లిక్ హాలిడేస్ ఇంకా పదమూడున దీపావళి సో కాబట్టి వరుసగా త్రీ డేస్ అయితే ఇలా కవర్ అవుతుందండి హాలిడేస్ కింద స్కూళ్లకు గత నెల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు దసరా సెలవులు అయితే ఇవ్వడం జరిగింది తాజాగా వరుసగా మరో మూడు రోజుల పాటు స్కూళ్ళకి అయితే మూతపడిపోతున్నాయి సో అట్ ది సేమ్ టైం ఎంప్లాయీస్ కూడా హాలిడేస్ అయితే రాబోతున్నాయి త్రీ డేస్ అలాగే అమరావతి జేఏసీకి విశ్రాంత ఉద్యోగుల సంఘం రామ్ రామ్ అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ అమరావతి జేఏసీకి ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రామ్ రామ్ చెప్పింది ఇక నుంచి పెన్షనర్ల సమస్యలపై ఇతర సంఘాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోరాడాలని నిర్ణయించింది ప్రకాశం జిల్లా ఒంగోలు ఆదివారం జరిగిన రాష్ట్ర నూతన కార్యవర్గ అభినందన సభలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వాలని డిఆర్ఓ పిఆర్సీ బకారీ చెల్లించాలని డెబ్బై సంవత్సరాలకు పది శాతం అడిషనల్ అకౌంట్ ఆఫ్ పెన్షన్ డెబ్బై ఐదు సంవత్సరాలకు పదిహేను శాతం పెన్షన్ ఇవ్వాలని తీర్మానించడం కూడా జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీపీఎస్ అమలు చేస్తున్నామని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఆర్టీసీ ఉద్యోగులు కూడా జీపీఎస్ అమలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్ ఏ రాజారెడ్డి తెలిపారు డోర్ డెలివరీ మాసోత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు త్వరలో వారికి జీపీఎస్ను అమల్లోకి తీసుకొస్తాం పదిహేను వందల రూపాయల డీజిల్ పదిహేను వందల డీజిల్ వెయ్య ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు సో విధంగా ఉద్యోగులకు సంబంధించి ఈ త్రీ అప్డేట్స్ రావడం జరిగిందండి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ